आवे महाभक्तुरालु नारदुनि मिंचिन भक्तुल्ला कनिपिंचाली लेकपोते मी मुखमैना चूडदु अवुनु सुमी मरि नन्नु एं चेयमंटा मीरु काषाय वस्त्रालु कट्टुकोवाली मरि बैरागिला उंडनु ఉండాలినగా ఈ తాపత్రయం అయితే అడవుల్లో పోయి తపస్సు చేసుకోమంటావా అక్కర్లేదు ముక్కు మూసుకొని మన్మథ నామస్మరణ చేయాలి మన్మథ నామస్మరణ ఆ ఓ అలాగే మరి శ్రీమతి కళ్యాణం నాతోనే అవుతుందా తప్పకుండా శ్రీమతి కళ్యాణం మీతోనే జరుగుతుంది వస్తా నారద మామ నీ పని గోయిందా ओम मन्मथाय नमः తొలిచూపులోనే నన్ను దోచినావే మత్తలేని బ్రహ్మచారి మనసు మార్చినావే ఈడు తోడు నేను నిన్ను దీడి ఉండలేను వినవేల అందాల భామ నా ప్రేమ ఓ భామ నా ప్రేమ నవల పుల్ల సీమ మోహనంగా నవ్వుల రంగా నా వలపుల దొంగ ఏ వచ్చాను నీ కోసం రావు ఈ నా సామి రంగా రంగా పన్నెల చిన్నెల సారంగా ఎంత తన్నుకున్నా పిల్లి పులవుతుందా ఎంత గింజుకున్నా కాకి కలహంస అవుతుందా నేను కాకినా మరి నేను పిల్లినా అయినా నీ మొహానికి ప్రేమెందుకు అంట ఆ గొడవ నీకెందుకు అంట అతడేం చేస్తాడు వట్టి బండ ఇతడు ఇస్తాడు పూసల దండ శక్తుడను
మధుర గాయకుడను నేను పాడితే లోకాలే పరవశించాలి ఆ ఆ ఆ ధీరుడను ధీరుడను బలశాలినే నేను కదిలితే జగమెల్ల కంపించిపోవాలి నా వంక చూడు నన్నే పెళ్ళాడు స్వర్గలోక సౌఖ్యాలన్నీ చూపిస్తా చూడు నా సాటి ఎవడు లేడు నా వంటి మొగుడే రాడు నా గోడు దినవేల బాలా రావేల చిగోలా ఓ బాలా నన్ను పెళ్ళాడవేల బలపుల రాజా ఆ సుందరి ప్రాణనాథ ఆ జగన్నాథ మీ వంటి మహావీరుల మెప్పు పొందటం నిజంగా మా అదృష్టం. అంతేకాదు ధూమ్రాక్ష, నా ఒక్కగానొక్క కుమార్తె శ్రీమతిని నీకు ఇచ్చి వివాహం చేయాలని కూడా సంకల్పించాం. అందుకు వికల్పమే ఉంది మామ, వెంటనే ముహూర్తం పెట్టించండి. కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించండి. మంగళసూత్ర ధారణకి మేము విజయం చేస్తాం. సరేనా? అది సరే అల్లుడు, వివాహానికి ముందే నీవు చాలా కష్టపడవలసి ఉంటుంది. రాకుమారి మనస్సు నీ వైపు మళ్లించుకోవాలి. ఆ పాడు హరి పేరు ఉచ్చరించడం కూడా మాన్పించి ఆమెను లాలించి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలి. అది నీకు సాధ్యమేనా మరి? మామా, స్త్రీని వశపరచుకోవడం కూడా ఘనకార్యమేనా? అంకుశం చూపిస్తే చాలు, కొండంత ఏనుగు కూడా వంగి దారిన పడుతుంది. నాలుగు తీయని మాటలు చెబితే చాలు, ఎలాంటి వాలుగంటైనా లొంగి దాసోహం అంటుంది. అలాగా, సరే ప్రయత్నించి చూడు. చూస్తారుగా, ఆ రాకుమారిని ఒక ఆటబొమ్మను చేసి ఆడించి మరీ వస్తాను. ఏమి సౌందర్యం! ఆగమంటుంటే ఎందుకు? ఏమిటా దుడుకుతనం? ఈ ధూమ్రాక్షుడు ఆగమన్నప్పుడు ఆగాల్సింది. సముద్రాన్ని కూడా ఆగమని ఆజ్ఞాపించే శక్తి మాకుంది తెలుసా? నేను గాలిని ధూళిని కాను, మనసున్న మనిషిని. భేష్ భేష్ మాటకారి, నువ్వు మాకు నచ్చావు, మేము మెచ్చాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే, మరి నీ అభిప్రాయం కూడా చెబితే. చెప్పమన్నావా? విను, నేను నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను పెళ్లి చేసుకోను. అయ్యే, నాకేం తక్కువ? మెదడు. అది లేకపోతేనే అందం ఉంది. అది ఎందరికో ఉంది. అంతకు మించిన బలం కూడా ఉంది. చూశావా కండలు? బాగానే ఉన్నాయి. మా ఆస్థానంలో మల్లవీరుడుగా నియమిస్తానులే. మల్లుడా? అల్లుణ్ణి కావాలని ఆరాట పడుతూ ఉంటే. పడుతూ ఉండు. శ్రీమతి, వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమన్నారు, నేను చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. చేసుకోవాల్సిందే. బలవంతమా? బలవంతులతో పంతం పడితే అంతే. మీ మగవల బిగువు మాకు తెలుసు. మగవాడు దూరంగా ఉంటే మొరాయిస్తారు, తెగువ చూపిస్తే తిక్క కుదిరి చక్కగా చెప్పినట్టు వింటారు. ఏ అంతేనా? ఏమిటి మాయ? ఎవరు? Thank you.
పాపంతో నిన్ను విడిచిపెడతానుకున్నావా? చూడు అయిందా పెళ్ళి? ఇంకా కావాలా? అయ్యా మామ, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు. నమస్కారం. శ్రీమతి సామాన్యమైన స్త్రీ కాదు, మాయలు మారి తక్కువ సమాన గజకర్ణ విద్యాన్ని నేర్చుకున్న మాంత్రికురాలు. ఏమిటి నాయన, ఏం జరిగింది? మేము అనుభవమే చెప్తున్నాం. శ్రీమతి పిశాచి గుణాలన్నింటినీ వశం చేసుకుంది. శాకిని డాకిని శక్తుల్ని వశం చేసుకున్న మంత్రగత్యను నేను కాదు మరెవరు వివాహం చేసుకోలేరు. చేసుకున్నా సుఖపడలేదు, మన్నించండి. ఈ అవమానాన్ని భరించలేరు. ఈ మకర ధ్వజులంటే మహాప్రపంచమే కంపించిపోతుంది. కానీ ఒక అబలను, పైగా కన్న కుమార్తెను మార్చలేకపోతున్నాను. నాన్నగారు చెప్పినట్టు అమ్మా నువ్వు ఆమాటే అంటున్నావా? నా హరిని మర్చిపోమంటావా? నేను భగవంతుడికి అర్పించబడ్డ పూజాకుసుమాన్ని. ఆ మానిని మానస చోరుడైన మాధవుడు తప్ప సామాన్య మానవులు నన్ను సమీపించలేరమ్మా. ప్రభు, బలవంతంగా ఇష్టం లేని వివాహం చేసి దాన్ని బ్రతికేందుకు బలి చేస్తా. మహారాణి, దీనికంతటికీ మూల కారణం నువ్వు. నీ దుర్బోధన వల్లనే ఈ విధంగా తయారైంది. శ్రీమతి, నీ కన్న తల్లి నీ కళ్ళ ముందే దీనికి తగిన శిక్ష అనుభవిస్తుంది. శిక్షించేవాడు రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే నాన్న. అహోరాత్రాలు ఆయన స్మరణలో పునీతమైన అమ్మ శరీరాన్ని ఏ బాధలు అంటవు. అదే చూస్తాం. ఎవరికా నా కోసం నువ్వేం బాధపడతావు? ఇప్పటికైనా మనసు మార్చుకుంటా లేక నీ తల్లి పడే నరక బాధ ఇంకా కళ్ళారా చూస్తా? నాన్న, మీరేం చేసినా నా నిర్ణయం మారదు. నా భర్త, నా బ్రతుకు నడిపే కర్త ఆ జగత్ రక్షకుడే. అంటే ఆ శ్రీహరే స్వయంగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నావా? నా స్వామి నమ్మిన వారికి ఎన్నడూ మోసం చేయరు. అలాగా అయితే అది చూస్తా. త్వరలోనే నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా. ఆనాడు హరినో గిరినో ఎవడినో ఒకరిని విధిగా వివాహం చేసి తీరాలి. అది మా కళ్ళ ముందే జరగాలి, లేదా నీ తల నరికి కోట గుమ్మానికి వేలాలి. అలాగే నాన్న. అమ్మా సరే. అమ్మా శ్రీమతి, నా వల్ల నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. అన్నిటికీ ఆ దేవదేవుడే ఉన్నాడు. నీ కోరిక తప్పక ఫలిస్తుంది తల్లి.